ఫుల్ ఫోకస్ పెట్టింది మరోవైపు కమలం హైకమాండ్. వరుస పర్యటనలు చేస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కమలం అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇవాళ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్నారు. ఏపీలోని ధర్మవరం, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరిలో నిర్వహించే బహిరంగ సభలకు అమిత్ షా హాజరు కానున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ఈరోజు అమిత్ షా ముందుగా ఏపీకి వెళతారు, ఆ తర్వాత తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణలో వరుసగా బీజేపీ అగ్రనేతలు కూడా పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా వస్తారన్న ప్రచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్, ఎవరెవరు అగ్రనేతలు ఎప్పుడెప్పుడు వస్తున్నారు? ఎస్, మనం చూసుకోవచ్చు బీజేపీ తెలుగు రాష్ట్రాలపైన పూర్తి స్థాయి ఫోకస్ పెట్టింది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు ఈ రెండు రాష్ట్రాల నుండి సాధించాలన్నది వారి యొక్క ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా తెలంగాణ నుండి కనీసం 12 స్థానాలు వస్తాయన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తున్నటువంటి పరిస్థితే మనకు కనబడుతుంది. అయితే ఇందులో భాగంగా అమిత్ షాతో పాటు జేపీ నడ్డా, నరేంద్ర మోదీ ముగ్గురు బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు ఈరోజు నుండి వరుసగా 10వ తేదీ వరకు సుడిగాలి పర్యటనలు రెండు రాష్ట్రాల్లో చేయబోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇందులో భాగంగా ఈరోజు అమిత్ షా ధర్మవరంలో ముందుగా ప్రచారం నిర్వహిస్తారు. 11 గంటలకు అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొని తెలంగాణకు చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని ఇక్కడ నుండి ఆదిలాబాద్కు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కాగజ్ నగర్కు ఆయన చేరుకుంటారు. కాగజ్ నగర్లో అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి నగేష్కు మద్దతుగా కాగజ్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత నిజామాబాద్కు చేరుకుంటారు. నిజామాబాద్లో సైతం ఎంపీగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఏదైతే అరవింద్కు మద్దతుగా ఆయన ప్రచారం చేయబోతున్నారు. సాయంత్రం హైదరాబాద్లో అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో వస్తుంది. సికింద్రాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో ఆయన ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు హాజరు కానున్నారు. మనం మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీజేపీ కొంత దూకుడుగా వెళ్తుందని చెప్పుకోవచ్చు. వీలైనన్ని ఎక్కువ స్థానాలను పెట్టుకోవాలన్న లక్ష్యంతో ఇక్కడ టార్గెట్గా పెట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్నట్టు అయితే విమర్శలు ఏవైతున్నాయో ఆ విమర్శలకు ఈరోజు అమిత్ షా తెలుగు రాష్ట్రాల నుండి కొంత కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ద్వారా కౌంటర్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అనవసర ఆరోపణలు, దుర్మార్గపు ఆరోపణలు కాంగ్రెస్ బీజేపీ పైన చేస్తుందని కమల్నాథ్లు కొంత ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే అమిత్ షా మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసి పబ్లిక్లోకి వెళ్ళడం వల్ల వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామన్నటువంటి అమిత్ షా వ్యాఖ్యలను, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామనే రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని కౌంటర్ చేసే విధంగా ఈరోజు అమిత్ షా వ్యాఖ్యలు ఉండే విధంగా కనబడుతుంది. రైట్ అజయ్.